మల్కాజ్గిరి జిల్లా గట్టేసర్ మండలం సంస్కృతి టౌన్షిప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మన కూరగాయల షాప్ ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి టౌన్షిప్ అధ్యక్షుడు హరిప్రసాద్, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి సెంటర్లను ప్రజలు ఉపయోగించుకోవాలని, వారం వారం అంగడికి వెళ్లి కూరగాయలు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూరగాయలు వారం రోజుల పాటు తాజాగా ఉండవని అభిప్రాయపడ్డారు. మన కూరగాయల సెంటర్ వలన ప్రతిరోజు శుభ్రమైన కూరగాయలు పండ్లు కొనుగోలు చేయవచ్చని వారు అన్నారు. శాఖ తరఫుకెళ్ళి మన కూరగాయలు స్టాల్ ఏర్పడేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సంస్కృతి టౌన్షిప్ బాస తరఫుకెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు. మన కూరగాయలు అనేది ఇటు కస్టమర్కు ఇటు రైతుకు చాలా లాభకరం. రైతులకెళ్ళి డైరెక్ట్గా మన కూరగాయలు బోయినపల్లి మార్కెట్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని గ్రేడింగ్ చేసుకొని మంచి క్వాలిటీ నాణ్యమైన కూరగాయలను ప్యాకింగ్ చేసి ఆన్లైన్ బిల్లింగ్ ద్వారా మన కూరగాయల స్టాళ్లకు సప్లై చేసి కాలనీ వాసులకు సౌకర్యార్థం ఏదైతే ప్రైవేట్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు 30% మన సూపర్ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటాయన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న టౌన్షిప్ వాసులందరికీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారికి, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవి ప్రొవైడ్ చేసినందుకు ఈ అవకాశాన్ని మేము టౌన్షిప్ వాసులు సద్వినియోగం చేసుకుంటాం. ఫ్రెష్ కూరగాయలను అందించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కెటింగ్ శాఖ నుంచి మన కూరగాయలనే నినాదంతో ప్రతి టౌన్షిప్లో ఉండేటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి షాపులు కంటైనర్ షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో విధంగా ఏర్పాటు చేశాను. అందులో భాగంగా ఫ్రెష్ కూరగాయలు ఇప్పుడు చాలా కాలనీలలో ప్రైవేట్ యాజమాన్యంతో వారానికి ఒకసారి సంతలు ధరిస్తే ప్రజలంతా అవసరాలను కొనుక్కుపోయి ప్రింటిలో పెట్టుకొని కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. దాన్ని నివారించేదానికోసం మన కూరగాయలనే పేరుతో మార్కెటింగ్ సంఘం ప్రత్యేకంగా అని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మన కాన్సెప్ట్ సంబంధించి ఇక్కడ కూడా టౌన్షిప్ వెంకటాద్రి టౌన్షిప్ సంస్కృతి టౌన్షిప్ అనుకోండి, ఈ టౌన్షిప్లో మన కూరగాయల కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. నేను ఇక్కడ ఉండే టౌన్షిప్ పెద్దలను కోరుతా ఉన్నాను. మరి ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వం ప్రారంభించిందో అదే నమ్మకంతో నేను కూడా ఈ యొక్క కంటైనర్ ద్వారా అమ్మేటువంటి కూరగాయలు ప్రతి కూరగాయలు తీసుకోవచ్చిందిగా. ఇదంతా కూడా మీ సౌకర్యార్థం ఏర్పాటు చేసాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా ప్రజలకు అవసరాలు ఉన్నటువంటివి అన్నీ తీర్చేదానికోసం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకుపోతా ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కానీ, మరి అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, అది కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి, అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలలో చూస్తే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ తెలుసు, అంటే పెన్షన్ల విధానంలో కానీ, కళ్యాణ లక్ష్మి విధానంలో కానీ, ప్రతి ఒక్క గ్రామీణ విషయంలో కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేడే సందర్భంలో మేడే కార్మిక సోదరులందరికీ స్వాగతం చేస్తూ వారు కూడా చిన్న చిన్న జీతాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఆదుకొని ఇలాంటి హోంగార్డ్లు అయితేవి, ఆశా వర్కర్లు అయితేనేవి, అంగన్వాడి టీచర్లకు అయితేవి, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసే కార్మికులకు అయితేనేవి, మరి ప్రైవేట్గా మరి ఉద్యోగాలు చేసేటువంటి ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళకు కానివ్వండి, అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు కానివ్వండి జీతాలు పెంచినారు. ఈ మధ్యనే మరి మున్సిపల్ కార్మికులకు కూడా మరి 14 జీవో ప్రకారం కూడా వాళ్ళకు కూడా 14 వేలు ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసినారు. ఈ విధంగా అనేక విషయాల పట్ల కార్మికుల విషయాల పట్ల కూడా ప్రభుత్వం ముందు చూస్తూ పోతా ఉంది. ఎంప్లాయీస్ విషయంలో కానీ ప్రతి న్యాయమైనటువంటి అవసరాలు తీర్చేదానికోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తుంది. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడే శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.